సేపు నిద్రపోయాను. వస్తున్నా. హాయ్. మీరా? మీరా అంటూ అంత ఆశ్చర్యపోతావేంటే? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడు వస్తున్నాను. ఏంటి, ఏం జరిగింది? మీరు నిజంగానే వైజాగ్ వెళ్ళారా? ఏంటా ప్రశ్న? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడే కదా వస్తున్నాను. అయితే నిన్నంతా నాతో ఉన్నది లూజ్ గైడ్ అన్నమాట. ఏంటి మహాలక్ష్మి, ఏం జరిగింది? నన్ను తాకొద్దు, నేను అపవిత్రం అయిపోయాను, నేను మోసపోయాను. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది ఏంటండి, నా జీవితమే నాశనం అయిపోయింది. నిన్న మీరు వైజాగ్ వెళ్ళగానే మీ డ్రెస్ వేసుకుని ఆ లూజ్ గైడ్ వచ్చాను. అచ్చు, మీలాగే ఉండేసరికి మీరే అనుకుని పొరపాటు పడ్డాను. తప్పు చేసినట్టు తెగ కంగారు పడిపోతావేంటే? పొరపాటు పడ్డావు అంతే కదా. అంతే కాదండి, పాట కూడా పాడాను అంతే కదా. ఆఖరికి రాత్రి బెడ్రూమ్ లో అంతే కదా. ఆ మహాలక్ష్మి, తాకొద్దు, మీ భారీగా ఉండే అదృష్టం నాకు లేదు, అసలు నాకు బతికే అర్హత లేదు. అయ్యో అయ్యో మహాలక్ష్మి, ఆగలే ఆగు. నేను వెతు, నేను చావనివ్వండి. నిన్నొచ్చింది ఆ లూజ్ గాడు కాదే, నేనే. నేను నమ్మను. నువ్వు నమ్మి తీరాలి. నీ మీదొట్టు, నా మీదొట్టు, మీ అమ్మ మీదొట్టు, మీ నాన్న మీదొట్టు, మా బామ్మ మీదొట్టు, ఇంకెవరి మీద ఒట్లేమంటావు చెప్పు. ఎందుకు అలా చేశారు? ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. మీరు ఒట్టేకపోతే మీ పెళ్ళం అనవసరంగా చచ్చిపోయేది కదా. సారీ మహాలక్ష్మి, నేను లేనప్పుడు ఆ లూజ్ గాడు ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా, అందుకని నిన్ను అటెన్షన్ లో పెట్టడానికి ఈ డ్రామా ఆడాను, నన్ను క్షమించు. నమస్తే కాన్ సార్. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి? బిజినెస్ డల్ గా ఉంది కదా, గుడికెళ్ళి పూజ చేయించుకొస్తున్నాను. మా బిజినెస్ గురించా? చెప్పే. తొందరలోనే నీది వ్యాపారం డెవలప్ అయ్యే ఏర్పాట్లు నేను చేస్తా. ఎలా? గా అప్పారావు గారి కార్లోని షెడ్ కు పంపిస్తున్నాడా? లేదు సార్. నాలుగు రోజులు ఆగు, గా స్కూల్ నాది అవుతుంది, నా కార్ను నీ గ్యారేజ్ గా పంపిస్తా. అంటే కేసు మీరు గెలిచారా? గెలవకపోయినా అప్పారావు గారు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసిన. అందుకేనా రెండు రోజుల నుంచి అప్పారావు కనపట్లేదు? ఇప్పుడు కనిపిస్తాడు, ఒక్కసారి అడు చూడు. హలో సార్, నేను సార్ అప్పారావుని. ఏమో గీత విషయం. ఊకే అమ్మ సంగతి గుర్తు తెచ్చుకుని ఏం టెన్షన్ పడిపోతావు? ఇంకా మర్చిపో సంగతి. అలాగే సార్, మర్చిపోయాను. అబ్బి, నీలాంటోడే ఇంకొకడు ఉన్నాడని నీ భార్య నమ్మించినావా? నమ్మింది కానీ. సార్ సార్, మీ అమ్మాయి నేను విడిపోయే ప్లాన్ తొందరగా చెప్పండి సార్, ప్లీజ్ సార్. అన్ని రెడీగా ఉండాలి, నువ్వు వీటికి రా. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. హలో, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, ఎవరికండి డ్రైవింగ్? నేను వాస్తు శిల్పిని. వాస్తు శిల్పికి మా డ్రైవింగ్ స్కూల్ కి సంబంధం లేదే. ఉంది, మీ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో బరువు ఎక్కువైంది. ఎన్ని కేజీలు బరువు? 45 కేజీలు ఆడసవమంత. ఎవరు మాట్లాడేది? వాస్తవాలు తెలిసిన వాస్తు శిల్పిని. నువ్వు శవాన్ని ఎత్తుకెళ్లడం, కూర్చిపెట్టడం అంత ఫోటోలు తీశావు. ఆ ఫోటోలు పోలీసులకు దొరకకూడదంటే వాస్తు సరి చేసుకోవాలి. ఏం చేయాలి? నీకు ఈశాన్యంలో బరువు పెరిగింది, నాకు జోబిలో బరువు తగ్గింది, రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే 10,000 ఇచ్చుకోవాలి. ఎక్కడిచ్చుకోవాలి? ఎక్కడ ఇవ్వాలో రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తాను, నువ్వు 10,000 రెడీ చేసుకో. సదా మీ సేవలో మీ వాస్తు శిల్పి. కరెక్ట్ గా ఇప్పుడే ఫోన్ ఆఫ్ చేశాడు. కొంపదీసి ఆ వాస్తు శిల్పి లాయర్ గాడా? అప్పారావు, అప్పారావు, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అసలు టెన్షన్ పడద్దు, కేసు మనమే గెలుస్తున్నావు. కేసు సంగతి సరే, వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి? వాస్తు, వాస్తు శాస్త్రం వాస్తవమైన శాస్త్రం. నాకు కూడా కొంచెం వాస్తు టచ్ ఉంది. మా ఏరియాలో అందరూ నన్ను వాస్తు శిల్పి అంటుట. అయితే వీడి అయితే 10,000 ఎప్పుడు ఇమ్మంటారు? 10,000 నాకు కావాల్సిన 5,000గా. మరి ఇందాక ఫోన్ లో 10,000 కావాలన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేశాను? ఒకసారి మీ సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఎవరికి ఇవ్వకూడదని ఓట్టు పెట్టుకున్నాను. 5,000 ఇస్తే వెళ్ళిపోతాను. పరగడుపున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని నేను ఓట్టు పెట్టుకున్నాను. ఇదేంటిది?
మొన్న అయితే అడగకుండానే ఇచ్చేశాడు, ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు. అప్పారావు అట్లన్నాడా? అవును సార్, ఫోటో కూడా తీశానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది మా లాయర్ గారేమో నాకు అనుమానం. ఇంకేమైతే నేర్చుకోరేసాం అమ్ము, ఒకవేళ వాడు కాకపోతే. అది నువ్వే చెప్తావేమి? రాత్రి 10 గంటలకు వాడు ఫోన్ చేస్తాడని చెప్తేవే, వాడు అడుగు అడుగు అనుకో, వెళ్ళి స్మరేస్తాం. అమ్మయ్యా థ్యాంక్ యూ సార్, మీరు ఏదో ప్లాన్ చెప్తున్నారే. హలో, బాగున్నారా? సారీ దిగా ఆలస్యమైంది. మీరు తాగుచ్చారా? నా వస్తూ తాగా. మీకు తాగుడు అలవాటుందని ఎప్పుడు చెప్పలేదే. అన్నం తినే అలవాటు అందరికీ ఉంటుంది, అంత మాత్రం చెప్పుకుంటారా? ఇది అంతే భలే యాక్షన్ చేస్తాడా? నీవు ఆ విషయం తెలుసా? ఇంత ముందు రాత్రిపూట తాగామండి, ఇప్పుడు బొరటి పాలు కూడా తాగుతున్నాను. తాగటం మీద నేరం గుర్రలాగా స్వాగతం ఏంటి? ఈ మధ్య స్టూడెంట్స్ కూడా తాగుతున్నారు తెలుసా? హలో, పంట పొలాలకి చీడ పెడితే మందు కొడతారు, అలాగే మన ఒంట్లో చీడ పడడానికి అందరూ మందు కొట్టాలి. కొడతారు? కొట్టాను. మీకు నేను కావాలా మందు కావాలా? పిచ్చిదానా, వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ చూపించి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అడిగినట్టుంది. రెండు ఉంటేనే కదా కలుపుకుని తాయది. ఓ థాంక్స్. నా మాట విని తాగుడు వదిలేయండి, మీకు దండం పెడతాను. నేను పెడతాను. చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆరోగ్యమా అంటే లివర్ పాడైపోతుందనే నీ ఉద్దేశం? అవునండి. లవర్ గురించి లివర్ గురించి ప్రపంచంలో ఎవడన్నా తాగుడు మానేస్తాడా పిచ్చ మొఖం? ప్లీజ్ అండి నా మాట వినండి. నో, నువ్వు కాదు నీ బాబు కాదు ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను మందు మాను. అమ్మా పట్టింది ఏంట్రా మళ్ళీ అమ్మా? నువ్వు మందు మానవా? ఎలా మానవా? నీకేం తెలియదు ఊరుకోమ్మా, ఏదా లూజు? ఆ పిల్ల అంత బతికిలాడుకునేది నీ ఆరోగ్యం కోసమే కదా. నీ మగాళ్ళంతా తాగి ఒళ్ళు పాడు చేసుకుంటే మేం మీకు సేవలు చేయాలా? మరి తాగుతావా చెప్పరా? పరాయి ఆడదాని కాళ్ళు పట్టుకుంటావా? నిన్ను మానేస్తానంటున్నారుగా, వదిలేయండి. చూడు ఈ పిల్ల మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. ఇదే మా ఆయన అయితేనా చంపేసేదాము. ఇదిగోమ్మా ఇది నా గిఫ్ట్, మళ్ళీ తాగాడు చిత్తకో. ఇంత కొట్టాక ఇంకా ఏ మగాడైనా మందు కొట్టడమా? బాగా దెబ్బలు తగిలాయండి. దెబ్బల కుళ్ళ పడిచింది. ఇట్లా పెడుచుకుంటాది? పెడుచుకోవట్లేదండి, పెళ్ళం కొట్టు. అమ్మా అబ్బా అయ్యో, గంట నుంచి అయ్యో అమ్మో అన్ని మూలుగుతున్నారు కానీ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పరేంటి? చెప్పండి ఎవరు కొట్టారు? చెప్పలేను, చెప్పుకోను. నాతో కూడా చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు చెప్పండి? అంటే అది కాన్గాడికి నాకు గొడవలు ఉన్నాయి కదా, వాడు రౌడీలను పెట్టి కొట్టించాడు. ఈ దెబ్బలు చూస్తుంటే మామూలు రౌడీలు కొట్టిన దెబ్బలా లేవే. ఆడ రౌడీ కొట్టినట్టుగా ఉందా? ఊరుకోండి, మిమ్మల్ని కొట్టే ధైర్యం ఏ ఆడదానికి? కొడితే గిడితే నేనే కొట్టాలి కాని. కొడితే ఏంటి ఈ రకంగా చావ కొట్టి? చూడు కరెక్ట్ గా 10 గంటలకు నేను హార్లిక్స్ తాగాలి, తొందరగా వెళ్ళి స్లోగా పట్టరా. హలో, నేను వాస్తు శిల్పిని. చెప్పండి వాస్తు శిల్పి గారు, ఆ 10,000 ఎక్కడ తెచ్చిమంటారు? ఎక్కడికి తెచ్చి వాళ్ళు చెబితే అక్కడికి వీరలాగో రెడ్డిని పంపించి నన్ను ఇరుక్ కొట్టించాలనే గాని ప్లాన్. అదా అది నాకంతా తెలుసు. వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తు శిల్పిని ఎలా అయ్యాననుకున్నావు? నీకు నాకు కుదరతులే, ఫోటోలు తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను, మీరు మీరు చూసుకోండి. సార్ 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 వద్దు సార్ వద్దు సార్, బుద్ధి తక్కువై వీరరాఘవ రెడ్డితో చెప్పాను, ఇంకెప్పుడు ఈ మ్యాటర్ అతనితో చెప్పను. దయచేసి 10,000 తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఓకే ఓకే, నువ్వు ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి తీసుకుంటాను. థ్యాంక్స్ అండి,
మీరెంత మంచి దొంగనా. డబ్బులు ఎక్కడ తీసుకొచ్చిమంటారు సార్? నన్ను కలవక్కర్లేదు. శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టావో అక్కడ తెల్లవారుజామున నాలుగింటికి వచ్చి 10,000 పెట్టెళ్ళు. అలాగే సార్. వీర రాఘవ రెడ్డికి చెప్పడం కానీ వెనక్కి తిరిగి నేనెవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావో ఫోటోలు పోలీస్ స్టేషన్ కి, నువ్వు జైలుకి. సదా మీ సేవలు, మీ వాస్తవ శిల్పి. సదా నీ చావులు.